నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తజనం, అప్పన్నను దర్శించుకున్న సంచయిత. నగర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి, భక్తులతో కిటకిటలాడిన చర్చిలు. ప్రమాణానికి నేను సిద్ధం, ముహూర్తం చూసుకో. వెలగపూడికి ప్రతి సవాల్ విసిరిన గుడివాడ. ఉత్తర ద్వార దర్శనంలో డైరెక్టర్ల హవా, అప్పన్న ఆలయంలో సామాన్య భక్తుల మండిపాటు. సింహాద్రి ఆలయంలో సామాన్య భక్తులకే పెద్దపీట, వెల్లడించిన ఎండోమెంట్ కమిషనర్ శాంతి. ఇక వార్తల వివరాలు చూద్దాం. ముక్కోట ఏకాదశి పర్వదినాన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వైకుంఠవాసుడిగా ఆలయ ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే భక్తులు దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. కరోనా నేపథ్యంలో సుమారు 10,000 భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. సింహగిరిపై అప్పన్న స్వామి ఉత్తర ద్వార దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. పేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవలు, ఆరాధన, ధనుర్మాసోత్సవాలు, శ్రీదేవి భూదేవి అమ్మవారి సేవ, ఉత్తర ద్వార పాంచరాత్ర ఆగమన సాంప్రదాయ ఆచారాల ప్రకారం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ధర్మకర్త, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సామాన్య భక్తులకి దర్శనానికి అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో భక్తులందరూ విధిగా కరోనా నిబంధనలు పాటిస్తూ క్యూలైన్లో నిరీక్షించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల దర్శనం చేసుకున్నట్లే అని వేద పండితులు తెలియజేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయాలు చేయడం వలన సామాన్య భక్తుల దర్శనం సులభతరమైంది. ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రధాన ఆలయంలో మూల విరాట్ దర్శనాల అనంతరం దక్షిణ రాజగోపురం ద్వారా మాత్రమే బయటకు పంపారు. భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేశారు. ఈరోజు చాలా సంతోషమైన దినము. ఈరోజు నేను మనందరికీ దేవుడి నుంచి కోరుతున్నాను, మనందరి ఆరోగ్యం బాగుండాలి. కొత్త సంవత్సరం 2021 అందరికీ బాగా జరగాలి. అలాగే దేవుడు మనందరికీ చూసుకుంటారు. మనందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అంత మన ఫుల్ వరల్డ్కి మంచి జరగాలని నేను దేవుడి నుంచి కోరుకున్నాను. శుభమైన దినము. ఈరోజు నేను మన అందరి స్టాఫ్కి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఆఫీషియల్స్కి, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది చాలా ఒక డిఫికల్ట్ ఇయర్ అందరికీ, ఎందుకు పాండమిక్ ఉంది. అందరూ కలిసి ఈరోజు ఈ భక్తులకి అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేశారు. అందరు దర్శనం బాగా జరగాలని నా ఆశ. ముక్కోటి ఏకాదశి అనగా మురానే రాక్షసుని సంహరించినటువంటి దేవతలందరూ కూడా దర్శన భాగ్యం కోరారు. వైకుంఠ ఏకాశి ముక్కోటి దేవతల దర్శన భాగ్యం, ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఆ శ్రీమన్నారాయణ మృతిచ్చాడు. అట్లాగనే మన సింహాచల వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలోనూ ఈరోజు వేకువజామని సుప్రభాత సేవలు, ఆరాధన, అమ్మవారి సేవలు, ధనుర్మాసోత్సవాలు జరిగినవి. తర్వాత స్వామివారు శ్రీదేవి భూదేవితో సైతంగా వేయించేశారు. అట్లా కానీ ఇక్కడ బేడా చుట్టూ తిరువీధి జరిగింది. ఉత్తర ద్వారం దగ్గర పాంచరాత్ర ఆగమ సాంప్రదాయం పూర్వాచార ప్రకారంగా ముందుగా ఇక్కడ వైకుంఠ దర్శనం జరిగింది. ముందుగా ఈ యొక్క రాజావారు కుటుంబీకుల పేసబాటి వారు, వారి యొక్క ఇప్పుడు చైర్మన్ గారు, అవును ధర్మకర్త చైర్మన్ గారు దర్శన భాగ్యం జరిగింది సంచేత గారికి. తర్వాత భక్తులందరికీ కూడా ఎటువంటి లోపం లేకుండా క్యూలైన్లతో జాగ్రత్తగా అందరికీ శుభ్రంగా దర్శనం అవ్వాలని చెప్పి మేము ఏర్పాట్లు చేశాము. ఈ వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకున్న వాళ్ళకి, సింహాద్రినాథుని దర్శనం చేసుకున్న వాళ్ళకి మన మీ యొక్క చింతలన్నీ తొలగిపోతాయి. అట్లాగా వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి సేవించుకున్న వారికి వరాలు పొందుతారు. అంచేత ఈరోజు మహాపర్వదినం, మరలా మనకి ఇంకా చాలా ఉత్సవాలు ఉన్నాయి. ధనుర్మాస ఉత్సవంలో వైభవంగా ఎంతోమంది ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా ఈ ఏకాదశి నాడు శుభం జరగాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.
క్రిస్మస్ పండుగ సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. నగర వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో క్రిస్టియన్స్ కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీనిలో భాగంగా అల్లిపురంలో కల్వరీ బాప్టిస్టు చర్చిలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా చర్చి సభ్యులు పివి ప్రసాద్ మాట్లాడుతూ పాపులను రక్షించేందుకు జీసస్ ఈ లోకంలో జన్మించాడన్నారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనల ప్రకారం 3 ఆరాధనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరి ఇప్పుడు ఒకే ఆరాధన జరిపించుకునే వాళ్ళు ఈసారి ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్ బట్టి 3 ఆరాధనలు జరిపించవలసి వచ్చింది. 6:30 ఒకటి, 8:30 ఒకటి, ఇప్పుడు 11:00 ఒకటి, ఈ విధంగా 3 ఆరాధనలు జరిపించడం జరిగింది. మరి దేవుడు మహాకృప చేత ఆరోగ్యంలో ఆరోగ్యం ఇచ్చి కాచి కాపాడిన వారందరూ మరి వచ్చి మరి కార్యక్రమ పండుగల్లో పాల్గొన్నారు. మరి మీ అందరికీ, ప్రేక్షకులైన మీ అందరికీ యేసు ప్రభువారు సర్వలోక మానవాళి పాపముల కొరకు తీసివేయడం కొరకు ఆయన భూమి మీదకు వచ్చి శిలువపై మరణించి కడపటి రక్తం బొట్టు వరకు చిందించి చనిపోయిన తర్వాత 3 దినాలు పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడని లోకానికి చాటి చెప్పాడు. మరి 40 రోజులు ఆయన అందరికీ కనబడుతూ 40వ దినాన్ని ఆయన పరలోకానికి వెళ్ళడం జరిగింది. ఆయన త్వరలో రాబోతున్నాడు, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రతి వారు ఎవరి మటుకు వారే పరీక్షించుకొని వారు మంచి బ్రతుకులు బ్రతుకుతున్నారా చెడ్డ బ్రతుకులు బ్రతుకుతున్నారా పరీక్షించుకొని మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి మరొకసారి మా సంఘ పక్షంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఎంపీ విజయసాయిరెడ్డిపై సవాల్ విసిరిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయసాయిరెడ్డికి సవాల్ విసిరే స్థాయి వెలగపూడిది కాదని ఎద్దేవా చేశారు. హంతకుడిగా ప్రారంభమైన ఎమ్మెల్యే గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. ఒక హత్యలో ప్రధానంగా ఉండి తలదాచుకోవడానికి వైజాగ్ వచ్చిన చరిత్ర వెలగపూడిది కాదా అని ప్రశ్నించారు. వెలగపూడికి మీడియా ముఖంగా సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజముందని, కబ్జాలు చేసిన వారిని బినామీలుగా కాదా అని, సింహాచలంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, నీవు కూడా సిద్ధంగా ఉంటే అప్పన్న సన్నిధికి రావాలని వెలగపూడి రామకృష్ణబాబుకి ప్రతి సవాల్ విసిరారు. నిన్న పెద్ద విజయసాయిరెడ్డి గారికి ఛాలెంజ్ విసిరి, మీ పేర్లో సాయి ఉంది కదా, మా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గరకు వచ్చి ఇద్దరు ప్రమాణం చేయి, ఇది ఒక అలవాటు అయిపోయింది. అసలు విజయసాయిరెడ్డి గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, అసలు నీ మొహం ఆయన మొహం ఎప్పుడన్నా ఆయన ఎప్పుడన్నా చూసుకున్నావా నువ్వు? అటువంటి వ్యక్తివి, కనీసం స్థాయి లేనటువంటి వ్యక్తివి విజయసాయిరెడ్డి గారితో నువ్వు సవాలు విసిరేటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఇదో ఇదే పర్వదినాన వైకుంఠ ఏకాదశి రోజున నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వెలగపూడి రామకృష్ణబాబు గారు, నీ హత్యలతో మొదలైనటువంటి నీ రాజకీయ జీవితం, హత్యలతో మొదలైనటువంటి నీ జీవితం అనేక అక్రమాలు, అన్యాయాలు, అక్రమ ఆస్తులు సంపాదించలేదనేటువంటి ఆలోచన నీకు ఉండి ఉంటే, లేదా మా నాయకుడు ఎన్టీ రామారావు గారిని మా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవలేదు, ఆయన చావుకి ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం కాదు అనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే, మా ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈరోజు 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అదే ఊరు, అదే ఇల్లు, అదే డోర్ నెంబర్తో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు నేను వెళ్దాం పద. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అక్రమాస్తులు చేయలేదని చెప్పి ఆ సింహాద్రి అప్పన్న సాక్షిగా నువ్వు దీపం ఆపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రస్టు బోర్డు డైరెక్టర్ల దూకుడు అధికమైంది. ఇతర ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వవలసిన ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు వారి బంధువులు, స్నేహితులను వీఐపీ మార్గంలో అధిక సంఖ్యలో తరలించడంతో సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగింది. మీడియాను కూడా అనుమతించలేదని విలేకరులు ప్రశ్నించారు. దీంతో అందరికీ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్లు హామీ ఇచ్చారు.
బోర్డులో బోర్డునే మేడం గారు అండి, ఇప్పుడు చెప్పిందే మేడం గారు, ఇప్పుడు మేడం గారు చెప్పారు. సింహాచలం అప్పన్న స్వామి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పరిశీలించారు. వేకువజాము నుంచే ఆమె తన సిబ్బందితో కలిసి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్యూ లైన్లో భక్తులకు కావలసిన మౌలిక వసతులు కల్పించామన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం మాత్రమే భక్తులు దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. సో ఇక్కడ భక్తులందరూ కూడా మాస్క్ పెట్టుకుని వస్తూ ఉన్నారు. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో అందరూ కూడా నిదానంగా వన్ బై వన్ దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలనేదే మా కాన్సెప్ట్ కూడా. అండ్ ప్రసాదాలు కూడా మనం ప్రసాదం విక్రయించేది మాత్రమే ఉన్నది, ఉచిత ప్రసాదం లేదు. గర్భాలయ అంతరాలయ దర్శనాలు కూడా లేదు. కోవిడ్ వల్ల మనం అంతరాలయ దర్శనాలు ఇవ్వట్లేదు. సో అందరూ కూడా క్యూ లైన్స్లో వెళ్ళేటప్పుడు మనం సర్కిల్స్ గీసిన సర్కిల్స్లోనే జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చున్నారో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా, జనరల్గా మనం 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని అలో చేయట్లేదు, అండ్ అబౌ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా ఎలో చేయట్లేదు. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చున్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసేటప్పుడు కనీసం పిల్లలకు కూడా ఒక మాస్క్ ఒకటి పెట్టండి, ఎందుకంటే ఇదంతా కూడా మీ గురించే. సో ఈ కోవిడ్ వల్ల అందరూ కూడా డైరెక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకేవైతే ఉన్నాయో, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఇమీడియట్గా ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకి కన్సర్న్ చేయండి, వాళ్ళు తప్పకుండా మీకు రెక్టిఫై చేస్తారు. ఈ కోవిడ్ వల్ల విఐపి పాసెస్, వివిఐపి ప్రాసెస్ కూడా ఏవి కూడా ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా దర్శనంకి, ఎందుకంటే దట్టు వాళ్ళని ప్రోటోకాల్ కాబట్టి ప్రోటోకాల్ వింగ్తో అటాచ్ చేసిన తర్వాతే తీసుకెళ్తారు. ట్రస్ట్ బోర్డు అనేది ఏం లేదు, లేకపోతే ఎవరో అనేది ఏం లేదు. ప్రోటోకాల్ ఏంటంటే విఐపీ పర్సన్స్ ఎవరైతే సొసైటీ విఐపీ పర్సన్స్ అన్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం త్వరగా, ఎందుకంటే వాళ్ళకి వేరే బాక్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం డిలే చేయకూడదు కాబట్టి వాళ్ళని త్రూ ప్రోటోకాలే పంపిస్తామండి. ట్రస్ట్ బోర్డు పర్సన్సే తీసుకెళ్ళాలి, ఇంకెవరో తీసుకెళ్ళాలని ఏం లేదు. ఒక ప్రోటోకాల్ వింగ్ ఉంటుంది, మెజర్ టెంపుల్స్కి అంత ప్రోటోకాల్ వింగ్ ఉంటుంది మీకు తెలిసిందే. సో త్రూ ప్రోటోకాలే తీసుకెళ్తారండి. రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఇబ్బంది పడకూడదని, ఒక్కరు కూడా సొంత ఇల్లు లేకుండా ఉండకూడదని, ఏదైనా ఊళ్ళోకి వెళ్లి అక్కడ ఇంటి స్థలం ఇల్లు లేని వారెవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయి ఎత్తే పరిస్థితి ఉండకూడదనే పద్ధతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. 15 రోజుల పాటు రాష్ట్రమంతా పట్టాల పంపిణీ పండుగ జరుగుతోందన్నారు. 15 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలు పెడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిట్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు చేయనున్నట్లు తెలిపారు. ఒక నియోజకవర్గంలోనూ ఇప్పుడు పెద్ద పండుగ మన సంక్రాంతి వస్తే ఏ విధంగా అయితే అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రతి ఇంటిలోనూ మన సంక్రాంతి ఎలా జరగబోతుందో, 20 రోజుల ముందే మనకు సంక్రాంతి వచ్చింది, ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో పేదలందరికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మొత్తం రాష్ట్రం నలుమూలలా వెళ్ళి అటు రాయలసీమ ఇటు కోస్తా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని ప్రాంతాలకి 3 ప్రాంతాలకి పోయి పేదల ఈ పేద అక్క చెల్లి తల్లి అందరినీ కూడా కలిసి ఆయన చేతుల మీదకి కార్యక్రమాన్ని చేస్తూ 25వ తారీఖు ఎప్పుడైతే ఆయన ప్రారంభిస్తారో ప్రారంభించిన వెంటనే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ సంబంధిత శాసనసభ్యులు, సంబంధిత పార్లమెంట్ సభ్యులు, సంబంధిత మంత్రులు, సంబంధిత పెద్దలు అందరూ అలా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మరి 25 నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు 10 రోజులు పండగలాగా వాతావరణంతో ఈ కార్యక్రమం చేయాలి. 17,000 లేఅవుట్లు, ఒక్కో లేఅవుట్ వచ్చి 100 ఇళ్ళు ఉన్నాయి, 100 ఇళ్ళు ఉన్నాయి, 10,000 ఇళ్ళు కూడా ఉన్నాయి లేఅవుట్లు. ఒక్కొక్క లేఅవుట్లు మరి విజయనగరంలో రేపు ఇస్తున్న లేఅవుట్ అయితే సుమారు 12,000 మంది, అక్కడ 12,000 పట్టాలు ఇస్తున్నాం. సూపర్గా నేను చూసి వచ్చాను, పూర్తి సొంతం చేసి పూర్తిగా రాళ్ళు కూడా పాతి ఎవరి తాలూకా ప్లాట్ని వాళ్ళు చేసి ఇచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చినప్పుడు లేవు, ఊరికిన పేపర్ల మీద వచ్చి లేఅవుట్ చేసి పేపర్ మీద ఇచ్చేసేవాళ్ళం. బ్లాక్ కాదు, రేపు లబ్ధాన్ని ఆ ఫ్లాట్ దగ్గర పెట్టి ఆ స్థలం దగ్గర పెట్టి వాళ్ళకి ఫోటో తీసి డాక్యుమెంట్ ఇచ్చి అద్దెలతో సహా చేర్చి మరి రేపు డాక్యుమెంట్ ఇస్తున్నాం. ఇంత పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మాట్లాడుతున్నాడు ఇస్తారు, అధికంగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం అవినీతి జరిగితే సహించు చెప్పండి,
ఎక్కడ చేస్తే దాన్ని వచ్చి చేస్తాం. పేద వాళ్ళకి వచ్చి ఇబ్బంది ఇలాగా 30 లక్షల మంది పేద వాళ్ళకి ఇస్తుంటే కడుపు పంట ఎందుకు? ఈ 30 లక్షల కుటుంబాలు వాళ్ళకి ఇల్లు తీసుకున్న తర్వాత సొంత ఇల్లు అయిపోతే పేదవాడు ధనవంతుడు అయిపోతాడు ఏంటో, మంచితరు అయిపోతాడు ఏంటో, అది జరగకూడదే. పేదవాడు పేదవాడుగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ కోరిక. తెలుగుదేశం పార్టీ విధానం అది, మా పార్టీ విధానం అది కాదు. పేదవాడు కూడా తలెత్తు తిరగాలి, సంఘంలోనూ పేదవాడు కూడా గౌరవంగా బతకాలి, వాళ్ళు వారి మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలి అనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి తాలూకా ఆత్మత్వం ఇది. సింహాచలం దేవస్థానంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రధానంగా గజపతి వంశీయులకు ప్రాధాన్యత కల్పిస్తారు. అయితే ఉత్తర ద్వార దర్శనం విషయంలో ఆనంద గజపతి సతీమణి సుధా గజపతి పరిస్థితి మరోలా ఉంది. సాధారణ భక్తురాల్లా దర్శనానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చైర్పర్సన్ విధానాలను ఆమె నిరంకుశత్వ ధోరణిని తప్పుపట్టారు. ఆలయ అధికారులు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారుని కూడా అనుమతించలేదని వాపోయారు. మామూలుగా సాధారణంగా వచ్చి దర్శనం చేసుకున్నాం. చైర్పర్సన్ గారు ఆవిడ దర్శనం తర్వాతే ఇంకెవరికైనా మా దర్శనం అయిన తర్వాతే వేరే వాళ్ళు ఎవరిని అలౌ చేయకండి అని చెప్పారు. స్టాఫ్ని అర్చకుల్ని అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? మేము సాధారణంగా వచ్చి మాకు దర్శనం ముఖ్యం, దర్శనం బాగా అయింది అంతేనండి. టికెట్ తీసుకొని క్యూలో వెళ్దాం అనుకున్నాము, అది కూడా టికెట్ మీకు ఏమిస్తామమ్మా, టికెట్ మీకు ఇవ్వమని చెప్పేశారు వాళ్ళు. సరే నేను మామూలుగా వెళ్ళి వెళ్తుంటే స్టాఫ్ ఒకరిని వచ్చి తీసుకెళ్ళారు. కారు బయట ఆపేశారండి, చూని ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఎక్కడ ఉందో కారు కూడా. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార మార్గాన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా కూడా రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క వైకుంఠ ఏకాదశి, ఒక పక్క క్రిస్మస్ పర్వదినం, అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మంది పేదవారికి గూడును కల్పించేటువంటి రోజు, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యం, అదొక పండగ రోజు. మరి ఈ స్వామి వారి వాళ్ళకు ఆశీస్సులు ఉత్తరాంధ్ర ప్రజలు, రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ సంవత్సర కాలం మనం ఎదురు చూసిన మనకు ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు రానటువంటి సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, ప్రపంచంలో అందరినీ కూడా సుఖశాంతులతో ఆ దేవుడి తాలూకు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్, వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్లు సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి కలిసి ఒకే రోజు రావడం, ఈ సుదినం రోజునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం ఆంధ్రప్రదేశ్ పేదల అదృష్టమన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ 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 వరాలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను, వాళ్ళ ఇటువంటి ఒక పుణ్యక్షేత్రం, ఒక మహాక్షేత్రం, మరి ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా భావించేటువంటి క్షేత్రం మన ప్రాంతంలో ఉండడం చాలా ఆనందదాయకం. మరి ఏదైతే ఇక్కడ మనకు తెలుసు, ప్రతి ఏకాదశికి కూడా, వైకుంఠ ఏకాదశికి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మరి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా తగినటువంటి చర్యలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, ఈ ప్రజల మీద కూడా ఇప్పుడు ఉండి ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇటువంటి ఒక పర్వదినం రోజు వైకుంఠ ఏకాదశి నాడు
ప్రయాతలందరికీ కూడా ఇళ్ళపట్టాలు ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ ప్రాంతంలో ప్రజలకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మరి దేవస్థానం భూ సమస్య ఏదైతే ఉందో అది కూడా స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరికీ కూడా మేలు చేకూరేటువంటి విధంగా మరి స్వామివారికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా దేవస్థానానికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఈ ఏదైతే ఈ సమస్యను కూడా స్వామివారి ఆశీస్సులతో పరిష్కారం అవుతుంది అని చెప్పి తెలియజేస్తాం. సింహాచలం దేవస్థానం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు 33,000 కోట్ల దేవతల ఆశీస్సులు ఈ విశాఖపట్నం ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసని ఈ సింహాద్రప్పన సాక్షిగా ఈరోజు మీ ముందు కోరుకుంటాం మీ దొడ్డి కిరణ్. ముఖ్యంగా మేము కోరుకున్నది అయితే ఒకటే, ఈ ముక్కోటి దేవతలందరూ ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం మీద ఉండి అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసని ఈ సింహాద్రప్పన సాక్షిగా ఈరోజు కోరుకోవడం అంటూ జరిగింది. ఇది ప్రతి విశాఖపట్నమే కాకుండా మన యావత్తు మన జగనన్న గారి ఆశీస్సులతో ఈరోజు కొత్త కమిటీ కూడా మన దేవస్థానంలో వేయడం జరిగింది. వాళ్ళు అలాగే ఈవో గారు పూజారులు అందరూ కలిపి బ్రహ్మాండంగా ఆర్గనైజం చేసుకున్నందుకు ఈ ఉత్తర ద్వార దర్శనం అందరికీ అందే విధంగా చేసినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత యువతి స్నేహలతపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి చర్యలను మానవాళి అంతా తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. దోషులను ఇప్పటికే అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ కూడా తరుదల మధ్య ఆ ప్రేమ సంబంధాల అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయిని వచ్చి ఒక దుర్మార్గంగా ఒక దుండగుడు వచ్చి అమ్మాయిని మట్టుపెట్టడం అనేది మన అందరికీ కూడా కడుపు తరుక్కుపోతుంది. సభ్య సమాజం ఎవరు కూడా రక్షించరు. అందరూ కూడా దాన్ని మనం వ్యతిరేకించాలి, అందరూ ఖండించాలి అలాంటి చర్యల పట్ల. ఎంత ఆవేదన సంఘటన ఏంటైనా ఆవేదన చెప్తాను నేను. ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిని కూడా నేను జరిగిన అంటే ఏం జరిగింది ఏంటని అన్ని కనుక్కున్నాను. విషయాలన్నీ కూడా అన్ని అందరం కూడా తీవ్రంగా పోలీసు అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చాము. వాళ్ళు కూడా వెంటనే ఎవరైతే సంఘటనలో ఎవరైతే పాత్రుడై ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ శిక్షించి వారికి కఠినంగా ఒక మెసేజ్ వెళ్ళేటట్లు వాళ్ళందరూ చేయాలని అమ్మాయి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయ్యాం. అందరం కూడా అదే తీర్లో దీనికి దాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు అనుకో మాట్లాడుతుంటుంటే ఏ ఒక్కరైతే మనసున్న మాట ఎవడైనా ఏ ఒక్కరైనా దాన్ని ప్రేరేపించిన ప్రయత్నం చేస్తాడండి. అనంత 5,000 నోట్లకు వెళ్ళి అనంత తింటున్న మాట ఎవడైనా దాన్ని ఎవడైనా అది కాదు అది తప్పు ఇలాంటి పనులు మంచిదే పనిచేయమని చెప్తాడండి, లేదు దాన్ని సమర్థిస్తాడండి. ఏం ఆలోచన ఉందండి ఈ మనిషికి? ఎందుకు పోలీసులు అయిపోయాడండి? ఎవడు ఏ ఒక్కడు కూడా పోలీసు స్టేషన్కి నేను అన్నీ కొనుక్కున్నాను. అయిన సంఘటన జరిగిన తర్వాత మా పాదంటే అప్పుడు ఎదగడం మొదలుపెట్టి ఎండ్రై పట్టుకున్నారు. ఆ సంఘటన చూస్తే తరుగుపోతా అది మన కుటుంబంలో సభ్యులు అయినా సరే మనకు ఆవేదన అదే ఆవేదన పడుతున్నాం మీ అందరం కూడా. కానీ దాన్ని రాజకీయంగా ఊరుకోండి మీ టీవీ ఫైవ్ మీరు మాట్లాడతారు ఏం చేస్తారండి టీవీ ఫైవ్ అర్థం లేకుండా టీవీ ఫైవ్ చూస్తున్నారు మీ తాలూ సంఘటనలన్నీ కూడా. ఏదేంటంటే ఈ ప్రభుత్వంలో మా ప్రజాస్వామ్యం నుంచి ఉంటే చక్కగా దాన్ని వచ్చి వాస్తవాలు ముందు పెట్టి వాస్తవాలు మాట్లాడాలి. మిమ్మల్ని చూస్తున్నారు కదా ప్రేక్షకుడు గతిరేక చూస్తున్నారు కదా అని చెప్పి నోటుకు వచ్చేట్లు రాసుకుంటుంటే నోటుకు వచ్చేట్లు వచ్చి మీరు టీవీలో చూపెడుతుంటుంటే ఏ మెసేజ్ వచ్చి సంఘంలో చేద్దాం అనుకుంటారు, సమాధానం చేద్దాం అనుకుంటారు, ఏ విధంగా విభేదాలు సృష్టిద్దాం అనుకుంటారు, ఏ విధంగా అడగండి మీరు వెళ్ళి అమ్మని ఆ తల్లిని ఏం చెప్తున్నారో ఆ తల్లి చెప్తుందోటి మీరు చెప్తుందోటి. భగత్ సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లో రైతు సోదరులకు సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ రైతుల నడ్డి విరిచి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసే వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బల్వీందర్ సింగ్, విక్రమ్ సింగ్, రంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల గురించి పంజాబ్ లో అన్ని బిల్స్ అవి పాస్ అవ్వట్లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. బిల్స్ ఫార్మర్స్ కి అసలు పాజిటివ్ గా లేదు, అందుకే వాళ్ళు ఆందోళన చేశారు కాబట్టి వాళ్ళకి చూసి ఇప్పుడు మేము వాళ్ళ గురించే నించున్నాం సార్. మాక్సిమం మేము ఇక్కడ కూడా 95% మేము రైతు బిడ్డలమే సార్. అందరూ ఈ భగత్ సింగ్ షహీద్ భగత్ సింగ్ అసోసియేషన్ మీ అందరు ఫ్రెండ్స్ కలిపి మా కొలీగ్స్ మీ అందరూ కలిపి చేస్తున్నాం సార్ ప్రొటెస్ట్. మేము ఇక్కడ 50 ఇయర్స్ నుంచి వైజాగ్లో ఉంటున్నాం. మేము 75% పీపుల్ అందరూ రైతులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విని మేము రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో. వాళ్ళందరినీ ఫుల్ హార్టెడ్ హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తున్నాము.
ఈ మూడు లాస్ కొత్త లాస్ వచ్చాయి కదా, కొత్త గవర్నమెంట్లోని లాస్ దాన్ని రద్దు చేయమని మా రిక్వెస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తజనం, అప్పన్నను దర్శించుకున్న సంచయిత. నగర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి, భక్తులతో కిటకిటలాడిన చర్చిలు. ప్రమాణానికి నేను సిద్ధం, ముహూర్తం చూసుకో, వెలగపూడికి ప్రతి సవాల్ విసిరిన గుడివాడ. ఉత్తరద్వార దర్శనంలో డైరెక్టర్ల హవా, అప్పన్న ఆలయంలో సామాన్య భక్తుల మండిపాటు. సింహాద్రి ఆలయంలో సామాన్య భక్తులకే పెద్దపీట, వెల్లడించిన ఎండోమెంట్ కమిషనర్ శాంతి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.